Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh ko Mangalagirilo maro eduru debba ee sari inko vaipu nunchi vinadanike asalu namasakhyanga ledu. రేపో మాపో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు బహిరంగంగానే లవ్ ప్రపోజల్ పంపారు. తమ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయన్న నమ్మకంతోనే రాబోయే ఎన్నికలలో మంగళగిరిలోనే మళ్లీ పోటీ చేస్తానని, గెలుస్తానని లోకేష్ ఛాలెంజ్ చేశారు. అయితే తాజాగా జరిగిన ఓ డెవలప్మెంట్ లోకేష్కు ఏమాత్రం రుచించనిదే. అదేంటంటే మంగళగిరి టీడీపీలోని సీనియర్ నేత మునగపాటి మారుతీరావు జనసేనలో చేరారు. అది కూడా పవన్ కళ్యాణ్ సమక్షంలోనే మారుతి జనసేనలో చేరారు. ఇంకా కొంతమంది టీడీపీల నుండి జనసేనలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నిజంగా లోకేష్ను బాగా ఇబ్బందులు పెట్టేదే అనడంలో సందేహం లేదు. అసలు టీడీపీలో నుండి నేతలను జనసేనలో చేర్చుకోవడంలో పవన్ ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు. నిజంగానే చంద్రబాబు పంపిన లవ్ ప్రపోజల్కు సానుకూలంగా స్పందించే ఆలోచన ఉండుంటే టీడీపీ నేతలను జనసేనలో చేర్చుకునే ఆలోచనే పవన్ చేయరు. అయినా ఇప్పుడు చేర్చుకున్నారంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలో చంద్రబాబు నాయుడు లోకేష్కు అర్థం కావడం లేదు. టీడీపీ నేతలు ఇంకా కొంతమంది తొందరలోనే జనసేనలో చేరబోతున్నట్లు టాక్ నడుస్తోంది. నిజానికి మంగళగిరి నుండి పోటీ చేయాలని పవన్కు చాలా బలమైన కోరిక ఉంది. అయితే వివిధ కారణాలతో మొన్నటి ఎన్నికలలో భీమిలి గాజుబాక నుండి పోటీ చేశారు. ఏరి కోరి రెండు నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని పోటీ చేసిన పవన్ ఓడిపోవడం ఆశ్చర్యమే. అసలు మంగళగిరిలో చేనేతలకు తాను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని పవన్ బహిరంగంగానే ప్రకటించారు. ఎందుకంటే బీసీల ఓట్లు ఎక్కువగా ఉన్న మంగళగిరిలో పోటీ చేసే ఉద్దేశంతోనే. అయితే చివరి నిమిషంలో ఏమైందో నియోజకవర్గాలను మార్చేశారు. అందుకనే రాబోయే ఎన్నికలలో పవన్ మంగళగిరి నుండి పోటీ చేస్తారా అనే డౌట్ పెరిగిపోతోంది. అదే నిజమైతే మరి లోకేష్ ఏమైపోతారబ్బా?